అర్హులైన అందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తామని ఇందులో కుల మతాలకు రాజకీయాలకు తావు లేదని అనంతపురం జిల్లా గుంతకల్లి ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి ఎంపీ తలారి రంగయ్య అన్నారు. పామిడి మండల కేంద్రంలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. లబ్ధిదారులకు వారికి కేటాయించిన స్థలాల వద్దకే వెళ్లి పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ లబ్ధిదారులకు కేటాయించిన స్థలాల్లో ప్రభుత్వం ఇళ్లు కూడా కట్టిస్తుందని వారు ఇక్కడే నివాసం ఉండాలని ఆయన చెప్పారు. ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి మాట్లాడుతూ ఎక్కడ ఎవరూ తమకు ఇళ్లు లేదన్న అసంతృప్తి కనిపించకూడదని అన్నారు. ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు ఇస్తాం, ఇళ్లు కూడా నిర్మిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ పామిడి వీరాంజనేయులతో పాటు ఇతర ముఖ్య నాయకులు కూడా పాల్గొన్నారు. పట్టణము అలాగే గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు చాలా మెరుగుపడతాయి. ఎందుకంటే సిమెంట్ పరిశ్రమలకి చాలా డిమాండ్ వస్తుంది, స్టీల్ పరిశ్రమలకి చాలా డిమాండ్ వస్తుంది, మన వాళ్ళు తయారు చేసే ఇటుకలకు చాలా డిమాండ్ వస్తుంది, మేస్త్రీలకు చాలా డిమాండ్ వస్తుంది, పెయింట్ వేసే వాళ్ళకి, ఎలక్ట్రికల్ వాళ్ళకి, కూలీలకి పెద్ద ఎత్తున చేతులకు డబ్బులు అందుతాయి. మళ్ళా సాయంత్రం వాటిని వేస్ట్ చేయకుండా చూడాలా మీరు అందరు కూడా, అదొక పని మీకు అందరికి. అంతేకాకుండా ఇప్పుడు ఇచ్చి నాయకుడు ఒక ముఖ్యమంత్రి దేశ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ రాష్ట్రంలో దాదాపుగా 30,75,000 ఇళ్ల పట్టాలు ఇళ్ళిచ్చే కార్యక్రమం చేసేందుకు శ్రీకారం చుట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా మనం అందరం కూడా చెప్పగలుగుతున్నాం, మీ అందరు చెప్పగలుగుతూ మొదలు పెద్దాం. ఇకపోతే ఈ రోజు మనం రెండవ రోజు సొంత ఇల్లు సంబరాలనే కార్యక్రమంలో భాగంగా మనందరం కూడా త్వరలోనే మనం కలల కింద సొంత ఇల్లు కట్టుకోబోతా ఉన్నామన్న సంబరంతో ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ పార్లమెంట్ సభ్యులు రంగయ్య గారికి, సభాధ్యక్షుడు ఆదివు గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఈ కార్యక్రమాన్ని, ఈ పట్టాలు ఇచ్చే కార్యక్రమం అయితేనేమి, ఇళ్లు కట్టించే కార్యక్రమం అయితేనేమి, ఒక పర్వదినం అంటే పండుగ దినం, అందరికీ కూడా పండుగ దినమైన వైకుంఠ ఏకాదశి, అదేవిధంగా క్రిస్మస్, తర్వాత ముస్లిం సోదరులు అత్యంత ప్రత్యేక దినంగా భావించే శుక్రవారం రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అనేది నిజంగా ఇవందరూ కూడా మనం గుర్తుంచుకోవాలి.